మహా ఉన్నతుడైన మా దేవ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సకల జీవరాశులను పోషిస్తున్న మహోన్నతుడవైన దేవ, మహిమా ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదముల మీద నేనును వాక్యం వింటున్న బిడ్డలందరము శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాము. తండ్రి, మా పట్ల మీరు కనికిరాని చూపెట్టండి, కృప చూపెట్టండి. ప్రభా, దినదినము నీ వాక్యము చేత మేము హెచ్చరించబడుతూ ఉన్నాం. దయచేసి ప్రభా, మా పట్ల మీరు కృప చూపెట్టి ఏ విధమైన వాక్యము చేత హెచ్చరించబడుతున్నామో దానికి విధేయులమై జీవించటానికి సహాయం చేయండి. నీ పాదముల చెంత మా ప్రభువా మేము కన్నీరు కార్చి మీ యొక్క దయను కనికరాన్ని సంపాదించుకొనుటకు కృపదయ చేయండి. నాశనమైపోతున్న ఈ లోకంలో తండ్రి, ఒక మీకు నమ్మకమైన బిడ్డగా జీవించటానికి కావలసిన అర్హత యోగ్యత మాకు ప్రసాదించండి. కుడి ఎడమలకు తొలగకుండా తండ్రి, మీ సన్నిధానంలో మేము జీవించుటకు కృప దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 15వ తారీఖు 2024, రెండవ రాసుల గ్రంథం 4వ అధ్యాయం 1వచనము నుండి ఉన్న విషయాలు. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారుల తన దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. 2 వచనాలు చదివి మీకు వినిపించాను. ఈ వాక్యము చాలా పర్యాయాలు అనేక మంది భక్తులు మనకు బోధిస్తూ ఉంటారు. మీరు విన్నారు, మీరు కూడా చదువుకొని ఉంటారు. ఇందులో విశేషమైన సమాచారం ఏమీ లేదు. 1, ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు అని అంటూ ఉంది. పెనిమిటి నీ దాసుడే అని చెప్పాది. 2, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసి ఉన్నది అని చెప్పాది. ప్రియులారా, గమనించాలి. 1, ఆమె భర్త చనిపోయాడు. ఆమె భర్త ప్రవక్తకు దాసుడు. ఆమె భర్త యెహోవాయందు భక్తి గలవాడై ఉన్నవాడు, కానీ అప్పులు చేశాడు. ఈరోజు చాలామంది బిడ్డలు దేవుని యందు భక్తి గలవారే, చాలామంది దేవునికి, దేవుని సేవకులకు దాసులుగానే ఉంటారు, కానీ అప్పులు చేస్తూ ఉంటారు. ఆ భార్య ఎంత మంచిదో గమనించాలి. తన భర్త గురించి తానేమీ చెడుగా చెప్పలేదు. నీ దాసురాలు, నీ దాసుడ ఆయన భక్తి గలవాడు యెహోవాయందు చనిపోయాడు, అప్పులు చేశాడని చెప్పాది. ప్రియులారా, గమనించాల్సింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, యెహోవాయందు భక్తి గలవాడు అని చెప్పాది. అయితే యెహోవాయందు భయము భక్తి కలవాడని చెప్పలేదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా వారు అప్పు చేయరు, అప్పు ఇచ్చెదరని వాక్యము సెలవిస్తుంది.
ఈరోజు చాలామంది దేవుని అందు భయము భక్తి లేదు. భక్తి ఉంటుంది, భయం ఉండదు. భయం లేని కారణాన ఇష్టానుసారంగా అప్పులు చేయడము, ఇష్టానుసారంగా ఖర్చులు చేయడము, ఇష్టానుసారంగా భోజనాలు, ఇష్టానుసారంగా బట్టలు కొనడము, ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. ఆ కారణాన వారి జీవితంలో వారికి ఉన్న ఆర్థిక స్తోమత మించి వారు ఖర్చు చేయవలసి వస్తుంది. అందుకని వారి దగ్గర చాలినంత డబ్బు లేకపోగా అప్పులు చేస్తూ ఉంటారు. వారు భయభక్తులు కలిగి ఉంటే బైబిల్ సెలవిస్తుంది, యెహోవా యందు భయము భక్తి కలవారు అప్పు చేయరు, అప్పు ఇచ్చేదరు అని. కానీ ఇక్కడ అప్పు చేశాడు ఆయన, భక్తి ఉంది, భయం లేదు. ఈరోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, మీలో భక్తి ఉందా భయం ఉందా ఆలోచన చేయండి. ఒకటి భక్తి ఉంటే సరిపోదు, భయము భక్తి రెండూ కూడా ఉండాలి. అప్పుడే ప్రభు పిల్లలుగా మనము అప్పుల వారు కాకుండా అప్పులు లేని జీవితాన్ని జీవించటానికి దేవుడు కృప దయచేస్తాడు. అపారమైన ఆయన కృప మనందరి మీద నిలిచి ఉంది. చాలామంది ఈ రోజున అప్పులు చేస్తున్న వారు ఉన్నారు. ప్రియులారా గమనించాలి, అప్పులు చేసి ప్రభా నా అప్పులు తీర్చండి అని అంటూ ఉన్నారు. దేవుడు బాగా వినాలి, నీవు అప్పులు చేసి ప్రభా నన్ను అప్పు తీర్చమని అడిగి నా అప్పు తీర్చమని అడిగితే ప్రభు దానికి స్పందించడు. ఈ విషయాన్ని బాగా గమనించాలి. ప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా అప్పు చేయరు. బైబిల్ అంటుంది, యెహోవా యందు భయము భక్తి కలిగినటువంటి బిడ్డలు అప్పు చేయరు, వారు అప్పిచ్చెదరు అని. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగా ఉంటాయి, కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఏ కొదువ కలిగి ఉండరని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈరోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, ప్రియులారా సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనము ఆలోచించాల్సింది. ఒకవేళ మీలో ఎవరైనా అప్పు చేసి ఉంటే అప్పు తీర్చండి ప్రభానని అడిగే ముందు ఆయన యందు నీకు భయభక్తులు ఉన్నాయా, ఒట్టి భక్తే ఉందా. చాలామంది భక్తిని బాగా ప్రదర్శిస్తూ ఉంటారు, వాళ్ళ భక్తి ఇంత అంతా కాదు. ఉపవాస కూటాలు, సహవాసానికి మానక వెళ్ళడము, రాత్రి ప్రార్థనలు, లేకపోతే 20 రోజుల ఉపవాస ప్రార్థనలు, 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, భక్తులు ఏవేవి ఏర్పాటు చేస్తారో వాటి అన్నిటికీ కలుసుకుంటూ ఉంటారు, కానీ అప్పులు ఉంటాయి. దానికి కారణం ఏమిటంటే మీకు భక్తి ఉంది, దేవుని అందు భయం లేదు. భయం ఉంటే గనక మనము చాలా జాగ్రత్తగా ఉంటాం. ఒక ఆడబిడ్డకు తండ్రి భయము తల్లి భయం ఉంటే ఆ బిడ్డ ఎంత దూరంలో ఉన్నా తప్పు చేయదు. ఒక మగబిడ్డకు తల్లి తండ్రి భయం ఉంటే ఆ బిడ్డ తన కుటుంబానికి ఎంత దూరంలో ఉన్నా తప్పు చేయడు. అమ్మో మా అమ్మ మా నాయన అనే ఆ భయం ఉంది కాబట్టి. ఈరోజున ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలకి దేవుని యందు భయము భక్తి ఉంటే అయ్యో నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు బిడ్డని నేను ఏ తప్పు చేయకూడదు, అమితంగా ఖర్చు చేయకూడదు, ఏ దుర్వ్యసనాలకు గురి కాకూడదు. చాలామంది చెప్తూ ఉంటారు, సార్ నేను ఇదివరకు ఎంతో చెడ్డవాణ్ణి, త్రాగేవాణ్ణి, తిరిగేవాణ్ణి, పనికి రాకుండా ప్రవర్తించేవాణ్ణి, అయితే ఇప్పుడు అవన్నీ మానేసుకున్నాను సార్, ఎందుకో నా చేతిలో ఒక్క పైస మిగలడం లేదు, నా చేతుల్లో డబ్బులు మంచిగా లేవు సార్ అని మాట్లాడుతూ ఉంటారు. ఒక వ్యక్తి చేతిలో డబ్బులు ఉండాలి, లేకపోతే
ప్రభువు ఆ వ్యక్తిని తృప్తికరమైన జీవితము జీవించలాగున చేయాలి అంటే ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని అర్థం ఏమిటి అంటే భయభక్తులు కలిగిన బిడ్డ దేవునికి దూరస్థుడు కాదు, దేవునికి సమీపస్థుడు. సమీపంగా ఉన్నటువంటి ఆయన, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు తనకేం చెప్తాడో అది చేస్తాడు, తనకేం ఆజ్ఞాపిస్తాడో అది ఆజ్ఞను అనుసరిస్తాడు. దేవునిని అతిక్రమించి తాను ఏమీ చేయడు. ఆ రీతిగా ఈరోజున ఆ తల్లి అంటుంది, అయ్యా నా భర్త మీ దాసుడు, నా భర్త యెహోవాయందు భక్తి గలవాడు, కానీ నా భర్త అప్పులు చేసి చచ్చిపోయాడు. ఇప్పుడు అప్పుల వారు వచ్చి నా ఇద్దరు కుమారులను దాసులనుగా తీసుకెళ్లాలని అంటూ ఉన్నారు కాబట్టి అని చెప్పుకున్నప్పుడు ప్రవక్త అంటాడు, నా వలన నీకేమీ కావాలనని కోరుకుంటున్నావు, నీ ఇంట ఏముంది అని అడిగాడు. ఈరోజున ప్రియులారా, పరమ ప్రవక్త అయిన యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి మనము మరపెట్టుకోవలసిన విధానం, ఆమె చాలా ఉత్తమురాలు, తన భర్త అప్పులు చేశాడని చెప్పాదే కానీ తాను ఎటువంటి చెడ్డవాడనో లేక దుర్వినియోగం చేశాడనో లేక ఏదో పనికిరాని వ్యసనాలు ఉన్నాయనో అలాంటివి ఏమీ చెప్పలేదు. ఈరోజున చాలామంది తమ భర్తల్ని గురించి చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటారు, చెడుగా చెప్తూ ఉంటారు. ఆ రీతిగా ఎప్పుడూ మనం చేయకూడదు. భార్య ఎప్పుడూ భర్తకు విధేయురాలుగా ఉండాలి, ఎందుకంటే స్త్రీకి శిరస్సు పురుషుడు కాబట్టి భార్య ఎప్పుడు భర్తని గౌరవించేదిగా. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండు అని. సొంత భర్తకు విధేయత చూపెట్టే భార్యలుగా మనం ఉండాలి. ఆ కృప దేవుడు మీకందరికీ దయచేయనుగాక. రేపు ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.